ఏపీలో రాజకీయం వేడెక్కింది చంద్రబాబు నాయుడు జనసేన కలిసి అభ్యర్థుల్ని ప్రకటించేశారు తొంభై నాలుగు నియోజకవర్గాల్లో తెలుగుదేశం ఇరవై నాలుగు నియోజకవర్గాల్లో జనసేన అంటూ ఇప్పటికే నూట పద్దెనిమిది సీట్లకు సంబంధించినటువంటి విషయంలో మరి విభజన అయితే జరిగిపోయింది అంతేకాకుండా ఇప్పుడు రాబోయేటువంటి మిగిలిన యాభైకి సంబంధించినటువంటి పైగా స్థానాలపై ఒక క్లారిటీ రావాలి ఆ స్థానాల క్లారిటీ బీజేపీతో కలిసి కూటమి ద్వారా అయితే చర్చించుకుని వాళ్ళు కూడా వస్తామంటే వాళ్ళకి ఇచ్చే సీట్ల సర్దుబాటుపైనే ఇందులో కూడా బేరీజు వేసుకోవాల్సినటువంటి పరిస్థితి వస్తుంది అయితే వాళ్ళు ఇస్తే తీసుకోవాల్సిన అవసరం ఏమి అక్కడ కాబట్టి చాలా జాగ్రత్తగానే అన్ని కూడా చేసుకోవాలంటూ చెప్తున్నారు సో ప్రస్తుతం సోషల్ మీడియాలో సైతం ఈ విషయం వెళ్ళిపోయిందనుకో తీసుకుని మళ్ళీ తమకు సంబంధించినటువంటి అభిప్రాయాన్ని మరి తెలియచేయాలి సో అంతేకాకుండా ఇప్పుడు మన యంగ్ టైగర్ ఎన్టీఆర్ కూడా రాజకీయంగా ముందుకు సాగాలి అనుకున్నటువంటి తరుణంలో మరి స్వయంగా ప్రధాని నరేంద్ర మోదీ వచ్చి ఆయన కలిశారట ఎందుకంటే ఇప్పటికే చాలాసార్లు వెళ్ళడం జరిగింది అలాగే ఆయన కూడా అడిగారు కాబట్టి ఇప్పుడు తాజాగా ఆయనకి భారీగా కలవడంతో ఒక్కసారిగా అయితే ఆశ్చర్యపోయినట్టుగా సమాచారం ప్రస్తుతం సోషల్ మీడియాలో సైతం నందపూరి బాలకృష్ణ గురించి జూనియర్ ఎన్టీఆర్ చేస్తున్నటువంటి వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది ఎందుకంటే ఖచ్చితంగా మరి ఆ తొంభై నాలుగు నియోజకవర్గాలే కాకుండా రాబోయే మొత్తం నియోజకవర్గాలు కూడా తెలుగుదేశం పార్టీకి కావాలని వాళ్ళు చేస్తున్న ప్రయత్నాలు ఏవి కూడా బాగలేవని కాస్త దానికి సంబంధించి ఏదైనా అనుగ్రహం కానీ లేకపోతే అభిప్రాయం కానీ ఏర్పడాలని చెప్తున్నారు కాబట్టి ఇప్పుడు సోషల్ మీడియాలో సైతం ఈ విషయం ఎంతో వైరల్ అవుతోంది ఏది ఏమైనా స్వయంగా చంద్రబాబు నాయుడికి సంబంధించిన ఈ విషయం గురించి మాట్లాడడానికే ప్రధాని నరేంద్ర మోదీ జూనియర్ ఎన్టీఆర్ ఇంటికి వెళ్ళి ఆయనతో ఈ విషయాల గురించి డిస్కస్ చేశారట తెలుగుదేశం పార్టీలోకి ఇప్పటికీ ఆలస్యం కాలేదు రా అంటూ ప్రధాని నరేంద్ర మోదీ ఆహ్వానించినట్టుగా తెలుస్తోంది